సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో హోంగార్డు కట్కం రవి కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని తుంగతుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని నా పేరు కట్కం వెంకటేశ్వర్లు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కట్కం రవి యొక్క ప్రథమ కుమార్తెను ఈ సంవత్సరం మార్చి 31న మద్రాల వాస్తవ్యులు గురువోజు సోమయాచారి వెంకటమ్మ దార్ల ద్వితీయ కుమారుడైన నరేష్ చారికి ఇచ్చి రవి ప్రథమ కుమార్తె అయిన చంద్రను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన 3 నెలల్లోనే పారాణి ఆరక ముందే 17 ఆగస్టున మృతి చెందడం జరిగింది. చందన 17 ఆగస్టు 15 నాడు రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టి వెళ్ళడం జరిగింది. చందన రాఖీ కట్టి పోయిన డ్రెస్సులోనే మృతి చెందడం ఇది అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క అనుమానాలను కావు లేకుండా పోలీస్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడం, అలాగే అదే రోజు తుంగతుర్తి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం తూతూ మంత్రంగా పోస్ట్ మార్టం చేయడం, ఇది చందన మృతిపై కేసును నీరుగార్చే విధంగా చేయడం ఇది అధికారులకు సరైన పద్ధతి కాదు. అలాగే ఈ యొక్క మృతి చెందడంపై తండ్రి ఎన్నోసార్లు పోలీసులను అధికారులను సంప్రదించగా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల తండ్రి మనస్తాపానికి గురి చెంది గత నెల భార్య పిల్లలతోని తుంగతుర్తి నుంచి ఆదృశ్యం కావడం, వెంటనే ఆ రోజు సాయంత్రం వరకు పోలీసులు అతని ఆచూకీని కనుక్కొని సూర్యాపేట డిఎస్పీ ఆఫీస్లో హాజరుపరచడం, అప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం విజయవాడ నుంచి తీసుకొచ్చినాక పోలీసు వాళ్ళు